వైఎస్ షర్మిల త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా ఆమె బాధ్యతలు చేపట్టబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఆమె ఆంధ్రప్రదేశ్లో పనిచేయబోతున్నారంటూ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్య నాయకులు ఢిల్లీకి వెళ్ళినటువంటి సమయంలో, అగ్రనేతలతో సమావేశమైనటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలపడాలంటే వైఎస్ షర్మిలాని తీసుకుంటే బాగుంటుందంటూ కూడా అగ్రనేతల్ని వారు కోరటం జరిగింది. ప్రధానంగా వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపడితే కాంగ్రెస్ పార్టీ బలపడేటువంటి అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా కొంతమంది చెప్తున్నటువంటి మాట. మొత్తంగా ఏదేమైనప్పటికీ వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆమె బాధ్యతలు చేపడితే 2024 ఎన్నికల్లోనే ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి వస్తే పులివెందుల నియోజకవర్గం నుంచే ఆమె బరిలోకి దిగేటువంటి అవకాశం ఉందంటూ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పటికే వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టి పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీదే వైఎస్ షర్మిల పోటీకి దిగాల్సినటువంటి పరిస్థితి రాబోతుంది. ఆమె పులివెందుల నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగేటువంటి అవకాశం ఉంది. పులివెందుల నియోజకవర్గం నుంచే జగన్మోహన్ రెడ్డి మీద ఆమె పోటీ చేసే అవకాశం ఉందంటూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి చర్చ. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయో, అదేవిధంగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా, వస్తే నిజంగా పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా అనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.